హలో నమస్కారం అండి, నేను మైథిలి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటెం చూపించాలి అనుకుంటున్నాను. అదేమిటి అంటే తేలిక అయిపోవాలి, ఏం లేదండి, మన దోసకాయతోటి స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నానండి. ఏమీ లేదండి, కొద్దిగా బియ్యం పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, తర్వాత కొద్దిగా గరం మసాలా, ఉల్లిపాయి, తర్వాత ఏమో దోసకాయ తురుము కలిపి అవన్నీ కలిపి మిక్సీ చేసేయండి. నీరు తక్కువ పడుతుంది బియ్యం ఇందులో. కొద్దిగా శనగపిండి, బియ్యం పిండి కలిపి నేను స్నాక్ ఐటెం లాగా చేసి చూపిస్తున్నానండి. ఇదిగో వేశాను, ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. ఇంతకుముందు 2 సార్లు క్లిప్పింగ్ చేస్తుంటే పోయింది వీడియో, ఎందుకో తెలీదు. మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద అవి కాగుతున్నాయి. ఇదిగోండి సింపుల్, ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అదేమిటి, ఇలా చేసుకున్న తర్వాత చక్కగా ఇలా వేసుకుని నూనె తక్కువ పడుతుందండి, తేలిగ్గా అయిపోతుంది, నూనె తక్కువ పడుతుంది, తొందరగా అయిపోతుంది, క్రిస్పీగా ఉంటుంది. ఒక స్నాక్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. సాయంకాలం పూట కానీ పొద్దున పూట హడావిడిగా ఉన్న ఎప్పుడైనా అవసరమైనప్పుడు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ అనమాట. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా దోసకాయలో కూడా. దోసకాయ కూడా చాలా చాలా మంచిది అయిపోతుంది. ఇదిగోండి వేసేసాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ కొద్దిగా ముద్దే ఉంది, ఇది కూడా చేసేస్తున్నాను. ఇంకా మీకు చూపించేస్తే మీరు కూడా చేసుకుంటారు కదా. బాగానే ఉంది, నేను చేశాను, నచ్చింది. కొద్దిగా శనగపిండి కలిపానండి, ఎక్కువ కలపలేదు, కొద్దిగా శనగపిండి కలిపాను. ఇదిగో వేసేస్తున్నాను, సింపుల్, తక్కువ నూనెతోటి, తక్కువ నూనెతోటి తొందరగా అయిపోవాలి. ఎంత తొందరగా అయిపోవాలంటే అంత తొందరగా అయిపోవాలి. 5 to 10 మినిట్స్ లోపల అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు నేను కొద్దిగా నూనె వేస్తున్నానండి, ఎందుకంటే తొందరగా అయిపోవాలి కదా అందుకని. తక్కువ నూనెతోటి తేలిగ్గా అయిపోయేది విధంగా చక్కగా తొందరగా కాలాలి, కమ్మగా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి, రుచిగా ఉండాలి, అలాగే న్యూట్రిషన్స్ కూడా లోపలికి వెళ్ళాలి అదనమాట సంగతి. అందుకని చెప్పనేసి నేను ఇలా చేస్తున్నాను. ఇది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చేశారు, బాగుంది అన్నారు, నేను కూడా చేశాను, నాకు కూడా నచ్చింది. ఇదిగోండి చూడండి, సింపుల్గా ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే ఇందాక నుంచి సన్నబ్సగం కాగుతున్నాయి కదా, కాగుతోంది కదా అదనమాట సంగతి. ఇలా తొందర తొందరగా అయిపోవాలి ఒక వెరైటీ స్నాక్ లాగా అని అంటే ఇలా చేసుకోవచ్చు అనమాట అదనమాట సంగతి. ఇదిగోండి సింపుల్, ఎక్కువ పెద్ద కష్టమేం అక్కర్లేదు, తొందర తొందరగా అయిపోవాలి మనకి. అలాగే అదిగోండి కాలిపోతుంది, ఎర్రగా వస్తుంది, క్రిస్పీగా ఉంది. క్రిస్పీగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. అంటే కమ్మగా సన్నపు కాల్చుకోవడం వల్ల కమ్మగా కాలుతుంది, ఎక్కువ నూనె కూడా పట్టదు, ఎందుకంటే నేను షాలో ఫ్రై చేస్తున్నా కదా అందుకని అనమాట. ఇలాగ ప్రతిదీ చెప్పడం అంటే తేలిక అయిపోవాలి. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళాలి అంటే కొంచెం వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది కదా. ఇలా కమ్మ కమ్మగా కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బియ్యం పిండి. అంటే నేను ఉల్లిపాయ ఎక్కడ మిక్సీ పట్టేశాను, అంటే తురిమేశాను, అన్నిటితో పాటు దోసకాయతో పాటు దాన్ని కూడా తురిమేశాను. అందుకని మీకు ఉల్లిపాయ సెపరేట్గా చూపించలేకపోయాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అయిపోతుందండి, ఇంత 5 నిమిషాల్లో అయిపోతుంది. కాల్ చేశాను, అదే సెకండ్ టైం వైపు టర్న్ చేశాను కదా, చూశారు కదా. ఇంకా తేలిగ్గా అయిపోతున్నాను, పెద్దగా ఇబ్బంది ఏమీ పడదు, తొందరగానే అయిపోతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది, తేలిగ్గా అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. తక్కువ నూనె కాబట్టి ప్రిఫరబుల్గా అని నేను అనుకుంటున్నాను. తేలిగ్గా అయిపోవాలి చూడండి, క్రిస్పీనెస్ వస్తే చెప్పి ఈ దోసకాయ రోటి బాగుంటుంది. ఎందుకంటే ఈ చెక్కలాగా చేస్తున్నాను, ఈ చెక్క మాదిరిగా బాగుంది అని అన్నారు అందరూ కూడా, నాకు కూడా అది కూడా బాగా నచ్చింది. ఎందుకంటే ఆయిల్లో కంటే కూడా ఇలాగా తక్కువతో పొద్దున పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. ఏవి లేనప్పుడు ఈ దోసకాయ లేదంటే ఇంకో 2-3 వెరైటీలు చూపిస్తాను. ఒకసారి ముందు మీరు ఇది టెస్ట్ చేయండి, బాగుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు కూడా నచ్చింది కాబట్టి పర్వాలేదు, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రావు అదనమాట సంగతి. మీకు చూపించాలి ఏమైనా సరే అనుకున్నాను. ఎప్పటికప్పుడు ఇదిగో నిన్న చేయలేక జల్దిగా ఏదో ఒకటి అయిపోయింది అని అనిపించడానికి చేస్తున్నాను. నేను మీకు ఇది చూపించాను కదా ఓట్స్ది,
వాళ్ళ ఓట్స్ అవసరం లేదు కదా, ఇప్పుడు ఒకసారి చూపిస్తే మీరు ఫాలో అయిపోతారు ఆ విషయం నాకు తెలుసు, తేలిగ్గా అయిపోతుంది. అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు ఉండడం మూలంగా మనకి అన్ని విటమిన్స్తో పాటు వీటిలో ఉండే విటమిన్స్ కూడా తయారవుతాయి. మీకు ఇన్ని కావాలంటే దీని మీద నువ్వులు కూడా చల్లుకోవచ్చు, పల్లి పొడి కూడా చల్లుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇది మీకు చూపించాలి, ఒక్కసారి చూపిస్తే మీరే ఫాలో అయిపోతారు కదా, అదనమాట సంగతి. అయిపోయింది, 900గా ఫాలో అయిపోతున్నారు. థ్యాంక్ యూ, అదనమాట సంగతి. ఇదిగో నేను తీసేస్తున్నాను, తయారైపోయింది. ఎందుకంటే 900 అయిపోవాలి కదా, అందుకు మీకు చూపించాలి. ఇవాళ ఏమైనా సరే అనుకున్నాను, సరే పూజ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ ఒక స్నాక్ ఐటెం లాగా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ కూడా బాగానే ఉంటుంది, ఎక్కువ నూనె లేదు కాబట్టి. మన తినకూడని పదార్థాలు ఏమీ రోజు తినేవే కదా ఇందులో, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, బియ్యపిండి, ఇవన్నీ బియ్యం ఇవన్నీ తింటూనే ఉంటాం కదా, కాబట్టి ఏమీ తేడా చేయదు, భయపడాల్సిన అవసరం ఏమి లేదు, బాగానే ఉంటుంది. నేను తిన్నాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అదేమిటి, రేపటి కాలకృత్యాలు కూడా సక్రమంగా జరుగుతాయి, బెంగలేదు. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, దోసకాయ పీక్ కాలకృత్యాలను సక్రమంగా చేసే కెపాసిటీ ఉంటుంది, తొందరగా అరిగిపోతుంది, ఏ విధమైన ఇబ్బంది పెట్టదు. అదన్నమాట సంగతి. ఓకేనా, మీ అందరికీ చూపించాలి ఈ వెరైటీ అని అనుకున్నాను. తక్కువ ముందుతోటి 900గా అయిపోవాలి ఎర్లీ మార్నింగ్ అని అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవడం బెస్ట్. ఓకేనా, అయిపోయినాయండి. చూడండి, ఇదే బియ్యపిండితో చేసినటువంటి స్నాక్ అన్నమాట. ఓకేనా, తొందరగా అయిపోయే రెసిపీ. థ్యాంక్ యూ.